అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం ఓంకారం యొక్క ఉపయోగాల గురించి చూపిస్తాను. మీరు వీడియో చూసేటప్పుడు కింద మీకు సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా, ఆ సబ్స్క్రైబ్ మీద నొక్కండి. సో ఇక నుంచి మన ప్రతి వీడియో మీకు వస్తుంది. మనందరికీ ఓంకారం అనేది ప్రతి చోట వింటూనే ఉంటాం. ప్రతి సందర్భంలో ఓం అనే పదాన్ని తెలియకుండానే మన చెవుల్లోకి వినపడుతూ ఉంటుంది. కానీ దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది ఎంత దాంట్లో గొప్పతనం ఉంది అది మనకు తెలియదు. అది ఈరోజు నాకు తెలిసిన మేర మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓంకారం అనేది ఉచ్చారణ ద్వారా ఫలితాలు కలుగుతాయి, వినటం ద్వారా కొన్ని ఫలితాలు కలుగుతాయి. ఎక్కువ శాతం ఫలితాలు ఉచ్చారణ అంటే పలకటం ద్వారా ఫలితాలు కలుగుతాయి. ఈ ఓంకారాన్ని చాలా రీసెర్చ్ చేశారు సైంటిస్టులు కావచ్చు, లేకపోతే ఋషులు మహర్షులు కావచ్చు, వీళ్ళందరూ. వీళ్ళు చేసి కనుక్కుంది ఏంటి అంటే, ఈ సృష్టి ఎప్పుడైతే మొదలైందో అక్కడి నుంచి ఉన్న నాదం ఓంకారం. ఈ ఓంకారం అనేది దేవతలకి ఇన్విటేషన్ అని ఒక నానుడి. తర్వాత ఇది భక్తిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, అంటే ఓంకారం దేవతలకు ఇన్విటేషన్ అనేది. మరి యోగ ధ్యానం చేసే వీళ్ళు దీన్ని ఎట్లా ఇదవుతూ ఉంటారంటే, పాజిటివ్ శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది, పాజిటివ్ శక్తిని మన శరీరంలో నింపేస్తూ ఉంటుంది. మనం ఏ కోణంలో తీసుకుంటే ఆ కోణం ఉపయోగాలు ఓంకారంలో ఉన్నాయి. ప్రతిదానికి కూడా ఓంకారం అనేది ఉపయోగపడుతుంది. నేను అబ్జర్వ్ చేసి సాధన చేస్తూ తెలుసుకున్న అంశాలని, నేను వాడుకుంటూ ఉపయోగించుకుంటూ ఉన్న అంశాలను మీకు తెలియజేస్తాను. ఓంకారం అనేది మూడు అక్షరాల కలయిక, ఇది అందరికీ తెలిసిందే. అకార ఉకార మకారాల కలయికే ఓంకారం. ఆ ఊ మా ఈ మూడు అక్షరాల కలయికే ఓంకారం. ఈ ఓంకారాన్ని ప్రతిరోజు మనం సాధన చేస్తూ ఉంటే వాక్శుద్ధి అనేది కలుగుతుంది. వాక్శుద్ధి, మన నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట అవుతూ ఉండటానికి పనికొస్తుంది. అంటే చాలా శ్రద్ధగా ప్రతిరోజు 108 సార్లకు తగ్గకుండా ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటే ఈ వాక్శుద్ధి అనేది కలుగుతుంది. దానికి అంత టైం తీసుకోవాలి, అంత శ్రద్ధగా చెప్పాలి, దాన్ని పాటించాలి, చేస్తే ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత ఈ ఓంకార సాధన చేసి అట్లానే ధ్యానంలో కూర్చుంటే ఏ ఆలోచనలు లేకుండా పూర్తి శూన్యస్థితిలో మన శరీరం అంతా ఆ పాజిటివ్ ఎనర్జీ నిండిపోవడానికి కూడా ఈ ఓంకారం బాగా పనికొస్తుంది. చాలామంది మాకు అసలు ఆలోచనలు తెగట్లేదు, ఆలోచనలు వదలట్లేదు, నిరంతరం ఆలోచనలు వస్తున్నాయి అనేవాళ్ళు ఒక 21 ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చొని ఈ ఓంకారాన్ని పఠిస్తే ఆలోచనల తీవ్రత బాగా తగ్గిపోతుంది. మరి ఇంత గొప్ప ఓంకారాన్ని ఎలా పలకాలి, దీని ఫలితాలు ఏంటి? దీనికి 2 పలకచ్చు. తర్వాత దేనికి దానికి ఉపయోగాలు ఉన్నాయి అది కూడా చూద్దాం. ఒకసారి నేను ఓంకారాన్ని పలికి చూపిస్తాను. ఇది యోగా చేసేవాళ్ళు పలకాల్సిన విధానం. ధ్యానము యోగా ఇట్లా పాజిటివ్గా చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ పలకాల్సిన విధానం. అదే ఒక జపమాల తీసుకొని ఓంకారం చేద్దాం అనుకున్న వాళ్ళు ఇంత దీర్ఘమైన ఓంకారాలు చేయకూడదు. ఓ 3 టైమే ఉండాలి. మాత్ర అంటే కొన్ని సెకండ్ల కాలం. 3 అంటే మినిమం 3-4 కాలం. 3 టైమే ఉండాలి ఓ అనేది. ఆ అమ్మ అనేది కూడా మినిమం అంతే ఉండాలి, ఎక్కువ లెంత్ లేకుండా ఉండాలి. తర్వాత వచ్చే
ఆ దీర్ఘం అనేది ఎంతైనా ఉండొచ్చు. అది ఎట్లా పలకాలో ఒకసారి విన్నాం. ఓం అది కరెక్టా ఇది కరెక్టా అని మనం యక్ష ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏదోటి పలుకుతూ ఉంటే ఆ ఫలితాలు మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మీరే రీసెర్చ్ చేయండి, అది పలికితే బాగుందా ఇది పలికితే బాగుందా అని రీసెర్చ్ చేయండి. దీని తర్వాత మనకి ప్రజెంట్ అవసరమైన విధానం ఏంటి అంటే అన్ని చక్రాలు మనకి సరిగ్గా పనిచేయాలి. ఈ అన్ని చక్రాలు సరిగ్గా పనిచేయడానికి కూడా ఓంకారం పనికొస్తుంది. ఏం చక్రాలు ఉన్నాయి? మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ. సహస్రారాన్ని మనం చక్రం అనం. ఈ ఆరు చక్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అన్నమాట ఓంకారంతో. అవి ఎట్లానో చూద్దాం. ఈ అకార ఉకార మకారాలని విడివిడిగా పలకటం నేర్చుకోవాలి. ఒకసారి అది పలికి చూద్దాం. మామూలుగా వెన్నుపూస నిటారుగా పెట్టుకొని కూర్చోవాలి. కుర్చీలో కూర్చోవచ్చు, బాస పట్లేసుకొని కూర్చోవచ్చు, ఎట్లయినా కూర్చోవచ్చు. మనకి స్థిరమైన సుఖమైన ఆసనంలో వెన్నుపూస నిటారుగా ఉంచుకొని కూర్చోవచ్చు అన్నమాట. దీంట్లో ఫస్ట్ది ఆ అనే అక్షరాన్ని మనం పలకాలన్నమాట. మన కడుపులో ఉన్న గాలి అంతా అయిపోయిందాక పలకాలి ఆ అనే పదాన్ని. లోపల గాలి పూర్తిగా అయిపోయేటప్పటికి పొట్ట లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ గమనించాలి. తర్వాత కళ్ళు మూసే ఈ ఆ అనేదాన్ని పలకాలి. రెండు, లోపల ఎక్కడ ఒత్తిడి జరుగుతోందో గమనించుకుంటూ పలకాలి. బయట శబ్దాలను గమనించకుండా, బయట పరిస్థితులను గమనించకుండా, కేవలం లోపల మాత్రమే గమనించుకుంటూ పలకాలి. ఇవి శ్రద్ధగా చేస్తే మూలాధారం మీద, స్వాధిష్టానం మీద ఇది పనిచేస్తుందన్నమాట ఈ ఆకారం అనేది. దీని ద్వారా ఏమవుతుందంటే జీర్ణశక్తి బాగా బాగుపడుతుంది, జీర్ణక్రియ బాగా జరుగుతుంది, లోపల ప్రతిదీ జీర్ణమయ్యే రసాలన్నీ బాగా రావటం మొదలు పెడతాయి. ఈ ఫలితమే కాకుండా ఆ మూలాధారం స్వాధిష్టానం కూడా బాగా యాక్టివేషన్లోకి వచ్చేస్తాయి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది. షుగరు మినిమం 4 నెలలు 5 నెలలు చేసేటప్పటికి పూర్తి కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈ మూలాధారము స్వాధిష్టానము రెండింటి మీద బాగా ఒత్తిడి జరుగుతూ బాగా పనిచేసి ఈ షుగర్ కూడా బాగా తగ్గుతుంది. మనకి సహజంగా షుగర్కి మందు లేదు అనుకుంటాం, కానీ ఓంకారంలో దానికి కూడా అవకాశం ఉంది. తర్వాత ఈ ఆ అనే అక్షరాన్ని బాగా పలకటం ద్వారా ప్యాంక్రియాస్ గ్రంథి కూడా బాగా యాక్టివేషన్ అవుతుంది, మనకి పనితనంలోకి వచ్చేస్తుంది అన్నమాట, ఉపయోగపడటం మొదలవుతుంది. ఇంకా దీనికి అనంతమైన ఉపయోగాలు ఉన్నాయి. మనకి మెయిన్గా ఈ రోజుల్లో బాధపడుతోంది, ఉపయోగపడుతోంది. ఈ అంశాలు దీనికి బాగా తగ్గుతాయి అన్నమాట, క్లియర్ అయిపోతూ ఉంటాయి. దీన్ని మరి ఎంతసేపు చేయాలి అంటే 10 నిమిషాలు చేయాలి. ఆ అనే అక్షరాన్నే 10 నిమిషాలు చెప్పాలి. మీకు అనిపిస్తూ ఉంటుంది ధ్యానం 3 గంటలు చేయమంటున్నారు, సాయంత్రం పూట 1 గంట ధ్యానం చేయమంటున్నారు, 4 గంటలు, మరి ఈ ఓంకారాలు ఎప్పుడు చేయాలి అంటే వీటిని కొంతకాలం ప్రాక్టీస్ చేయండి, చెక్ చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. అంతేగాని దాన్ని చేస్తే దీన్ని వదిలేయడమో, దీన్ని చేస్తే దాన్ని వదిలేయడమో కాకుండా చెక్ చేయండి మీకు మీరే. తర్వాత రెండవది ఉకారం. ఓ
మొత్తం ఈ ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. ఆ లోపల ఆ గాలి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రెషర్ పడుతూ ఉంటుందన్నమాట. ఓంకారం అనేది ఇందాక ఆకారం చెప్పినప్పుడు పొత్తి కడుపు దగ్గర బొడ్డుకు కొంచెం పైభాగంలో ఒత్తిడి జరుగుతుంది. ఈ ఓకారం ఉచ్చరించేటప్పుడు గుండె ప్రాంతంలో కొంచెం పైన, ఛాతీ ప్రాంతంలో కొంచెం దిగువన, ఈ రెండు చోట్ల ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. క్లియర్గా తేడా తెలుస్తుంది. మన కడుపులో ఉన్న గాలి మొత్తం అయిపోయే వరకు చెప్పాలి, కళ్ళు మూసుకొనే చెప్పాలి. ఫలితం బాగా రావాలి అంటే లోపల ఎక్కడ ఒత్తిడి జరుగుతుందో గమనిస్తూ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ఫలితాలు వస్తాయి. మనం టీవీ చూస్తూ ఓంకారం చేయటం, కళ్ళు తెరిచి ఏదో చూస్తూ ఇట్లా ఉచ్చరిస్తూ ఉంటే ఫలితాలు బాగా తక్కువగా ఉంటాయన్నమాట. దీనికి ఏమవుతుంది అంటే ఊపిరితిత్తులు బాగా క్లీన్ అయిపోతాయి, మణిపూరక చక్రం, అనాహత చక్రం బాగా పనిచేయటం మొదలు పెడతాయి. ఆయాసం కావచ్చు, నెమ్ము కావచ్చు, కఫం కావచ్చు, ఈ లోపల ఏర్పడిన అన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఇంకా గుండెకి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొందరగా క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. చాలామందికి స్టంట్ వేస్తూ ఉంటారు, రక్తం వెళ్లకుండా ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. మరి వీటిని ఎంత పెద్దగా చెప్పాలి అంటే మీ నోట్లో నుంచి మీ చెవుకు వినపడితే చాలు. పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ చెప్పాల్సిన అవసరం లేదు. ఓంకారం అంటే మన బజార్ అంతా వినపడాల్సిన అవసరం లేదు. మన నోటి దగ్గర నుంచి మన చెవుకు వినపడితే చాలు, బాగా ఫలితాలు ఉంటాయి అన్నమాట. అసలు మనిషికి ఊపిరితిత్తులు కనుక పూర్తి ఆరోగ్యవంతంగా తయారైతే గుండె బాగుంటుంది. గుండె బాగుంటే కిడ్నీస్ బాగుంటాయి, కిడ్నీస్ బాగుంటే లివర్ బాగుంటుంది, లివర్ బాగుంటే ప్యాంక్రియాస్ బాగుంటుంది, ప్యాంక్రియాస్ బాగుంటే మొత్తం టోటల్గా అన్నీ ఒక్కోటి ఒక్కోటి బాగుండటం మొదలు పెడతాయి అన్నమాట. వీటన్నిటికి లింక్ ఉంటుంది. అందుకే మన ఋషులు మహర్షులు కూడా ఎక్కువ ప్రాణాయామాలను చెబుతూ ఉంటారన్నమాట. ప్రాణాయామాల్లో ఏం జరుగుతుంది, ఊపిరితిత్తులు బాగుపడుతూ ఉంటాయి. అందుకని ఈ ఉకారాన్ని 10 నిమిషాల పాటు ఉచ్చరించాలి. తర్వాత మూడవది మా. ఈ మకారం ముక్కు కొనన అంతం అవ్వాలి. అంటే మన కడుపులో గాలి పూర్తిగా అయిపోయినప్పుడే ఆ ముక్కు కొనన అంతం అవుతుంది, వణికినట్లుగా వస్తుంది, లాస్ట్ ముక్కు కొనలో అంతం అవుతుంది అన్నమాట. ఇది మనం జాగ్రత్తగా పాటించాలి, పాటిస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి అన్నమాట. దీనికి ఈ విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం రెండిట్లో ఉన్నవన్నీ బాగా క్లియర్ అవుతాయి, పూర్తిగా యాక్టివేషన్ అవుతాయి అన్నమాట. దీని తాలూకు ఫలితాలు కూడా మనకు పూర్తిగా అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ విశుద్ధ చక్రం సరిగ్గా ఉందో, మనకి సరిగ్గా మాట్లాడటం, ఎక్కడ ఎటువంటి మాటలు మాట్లాడాలో తెలియటం, ఏమేం పనులు చేయాలో తెలియటం, వీటన్నిటికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. ఆజ్ఞాచక్రం మన జీవితాన్నే శాసిస్తూ ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రమే సరిగ్గా ఉంటే మన జీవితం అద్భుతంగా ఉంటుందన్నమాట. ఒక రకంగా మన జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. మరి కర్మచక్రం పనిచేయదా, కర్మ సిద్ధాంతం పనిచేయదా అంటే ఆ కర్మ సిద్ధాంతాన్ని కూడా విచ్ఛిన్నం చేసి మన జీవితాన్ని సరిగ్గా ఉంచే కెపాసిటీ మన ఆజ్ఞాచక్రానికి ఉంది. దాన్ని సరిగ్గా చేసే శక్తి కూడా ఈ మకారానికి ఉంది. టోటల్గా పూర్తి ఓంకారం చేసినప్పుడు బ్రహ్మరంధ్రం కూడా యాక్టివేషన్ అవుతుందన్నమాట. దీని తర్వాత మూడవది, ఈ మూడింటిని కలిపి ఓంకారం చేయాలి. ఇది కూడా ఒక 10 నిమిషాలు చేయాలి. అకారం 10 నిమిషాలు, ఉకారం 10 నిమిషాలు, మకారం 10 నిమిషాలు, పూర్తిగా ఓం అనేది కూడా ఒక 10 నిమిషాలు. ఎప్పుడైతే ఈ 4 గిటికి 40 నిమిషాలు కేటాయిస్తామో మన జీవితం అద్భుతంగా ఉండటం ఖాయం. ధ్యానంలో కూడా అన్ని స్థితులు తొందరగా జరుగుతూ ఉంటాయి. చాలామంది మనకు తెలియక ఓంకారం అన్నా ఇదన్నా తక్కువ స్థాయి, ధ్యానం అంటే ఎక్కువ స్థాయి అని అపోహపడుతూ ఉంటారు.
ఎప్పుడైతే ఈ ధ్యానం చేసి ఓంకారం చేసి ధ్యానం చేయటం మొదలు పెడతామో అన్నిటిని తొందరగా ఆకర్షించడం మొదలు పెడుతుంది, పాజిటివ్ ఎనర్జీస్ని ఆకర్షించడం మొదలు పెడుతుంది, నాడీ మండల శుద్ధి తొందరగా జరుగుతుంది, పండిత పామరులు అనేది ఎవరూ లేకుండా అందరికీ పనికొస్తుంది. భక్తిలో అందరూ ధ్యానం చేయలేరు, భక్తిలో ఉన్నవాళ్ళకి, ధ్యానంలో ఉన్నవాళ్ళకి, అసలు ఏ భక్తి ధ్యానంలో లేని వాళ్ళకి అందరికీ కూడా ఈ ఓంకారం బాగా పనికొస్తుంది. మరి ఈ ఓంకారాన్ని ఒకసారి చేద్దాం. వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఓంకారం చెప్పేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని నియమాలు ఏంటంటే, పళ్ళకు పళ్ళు తగలకూడదు, పెదాలు మాత్రమే ఆనుకోవాలి, పళ్ళు ఎక్కడ ఆనుకొని ఉండకుండా చూసుకోవాలి, వెన్నుపూస నిటారుగా ఉంచుకోవాలి, కడుపులో గాలి మొత్తం అయిపోయే వరకు చెప్పాలి, ఆ మకారం లాస్ట్లో ముక్కు కొనని అంతం అవ్వాలి, కళ్ళు మూసుకొనే ఉండాలి, లోపల గమనిస్తూ చేయాలి. ఇటన్నిటినీ శ్రద్ధగా చేద్దాం. మరలా గాలి లోపలికి వెళ్ళేటప్పుడు ఊపిరితిత్తులు విచ్చుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే పూర్తిగా అయిపోయే వరకు మనం చెప్పామో అప్పుడు మరలా మనం ఆపేయగానే ఒక్క ఉదుటిన గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు సంచి అట్లా విచ్చుకుంటూ ఉంటుంది. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. దాన్ని కూడా గమనించుకుంటూ చెప్పాలి. ఓంకారం అంటే టకటక చెప్పేయటం కాకుండా ఎవరి ఊపిరితిత్తుల కెపాసిటీ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ సంచి నిండగానే అప్పుడు మళ్ళీ మొదలుపెట్టేసుకోవాలి. ఓంకారానికి ఓంకారానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి అంటే వాళ్ళ సంచి నిండే వరకు. రెండో పద్ధతి కూడా చేద్దాం. మొదటి పద్ధతిలో అకారాన్ని దీర్ఘంగా పలుకుతాం, ఉకారం తక్కువ ఉంటుంది, మకారాన్ని దీర్ఘంగా పలుకుతాం. రెండో పద్ధతిలో అకార ఉకార మకారాలు మూడు తక్కువగా ఉంటాయి, ఆ మకారం యొక్క దీర్ఘం ఎక్కువగా ఉంటుంది. రెండు పద్ధతుల్లో ఏదైనా బెస్టే. మన ఊపిరితిత్తుల కెపాసిటీని బట్టి, మనం చేయగలిగే విధానాన్ని బట్టి ఏ చేసినా పర్వాలేదు. రెండు ఒకే ఫలితాలను ఇస్తాయి, ఏమీ మనం సంకోచించాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మకారాన్ని పలికేటప్పుడు బాగా పలుకుతూ ఉంటే చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, ఆ థైరాయిడ్ ప్రాబ్లం కూడా తొందరగా క్లియర్ అయిపోతుంది. ఈ విశుద్ధ చక్రం ఆజ్ఞాచక్రం బాగా పనిచేయటం మొదలుపెట్టి ఆ థైరాయిడ్ ప్రాబ్లం కూడా తీసేసినట్టుగా పోతుందన్నమాట. అంటే మనం చెప్పుకునేది తక్కువ, చెప్పకుండా వచ్చే ఫలితాలు చాలా ఎక్కువ అన్నమాట. మనం అయితే వీటిని ఖాళీ కడుపుతోనే చేయాలి. ఉదయం పూట కావచ్చు, లేదా సాయంత్రం పూట అయితే 5-6 టైంలో కానీ, లేదా 6-7 కానీ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఉదయం చేసుకుంటే చాలా ఉత్తమం, ఇంకా అవకాశం లేనప్పుడు సాయంత్రం పూట ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది చేసిన తర్వాత మరలా కొంచెమైనా సరే నీళ్లు తాగే ప్రయత్నం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఓంకారాన్ని ప్రతిరోజు ఇంట్లో చేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా, ఒక్కళ్ళు చేసినా కూడా ఆ ఇంట్లో వాళ్ళంతా కూడా ప్రశాంతమైన స్థితిలో ఉండటం మొదలవుతుంది.
కొద్ది రోజులు గడిచేటప్పటికి అందరూ ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. ఇంకా ఏ ఇంట్లో అయితే గొడవలు జరుగుతూ ఉంటాయో, భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో, ఆ గొడవలు కూడా పూర్తిగా సదుమణిపోతాయి. అంత శక్తి, అంత కెపాసిటీ ఈ ఓంకారం నుంచి వెలువడే శబ్దానికి, ఆ తరంగాలకు తీవ్రత ఉందన్నమాట. అంత పాజిటివ్ని క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పుకోలేని అంత ఫలితాలు చాలా ఉన్నాయి. ఇంకా ముఖంలో కాంతి పెరిగిపోతూ ఉంటుంది, ముఖ వర్చస్సు పెరిగిపోతూ ఉంటుంది, జుట్టు ఊడిపోవటం ఆగిపోతుంది, జుట్టు ఆరోగ్యంగా పెరగటం మొదలవుతుంది, ఈ ముఖం మీద ఒక రకమైన గ్లో రావటం మొదలవుతుంది. అంటే ఒకదానికి అని కాదు, చాలా వాటికి పనికొస్తుందన్నమాట. వీటిని మనం చాలా శ్రద్ధగా చేయాలైతే, క్రమం తప్పకుండా ప్రతిరోజు కొంతకాలం పాటు, అంటే మినిమం ఒక 6 నెలల పాటు వీటిని కొనసాగిస్తూ ఉంటే ఆ దీర్ఘమైన ఫలితాలన్నీ కూడా వచ్చేస్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది 40 నిమిషాలు చేస్తే మనం ధ్యానం ఎప్పుడు చేసుకోవాలి అని. ఈ 40 నిమిషాలు దీన్ని చేసి అట్లానే ధ్యానానికి కూర్చుంటే ఇంకా ఎక్కువ మార్పులు వస్తాయి మనలో, చాలా చాలా మార్పులు వస్తాయి అన్నమాట. చేసి చూడండి, ఈ ఫలితాలను అబ్జర్వేషన్ చేయండి. మీకు ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా 10 మందికి చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి. మన ప్రతి వీడియో మీకు వస్తుంది.